మహిళలకు క్రిస్మస్ కానుకలు అందించిన ఎమ్మెల్యే భూపాలరెడ్డి నారంకడ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహిళలకు క్రిస్మస్ కానుకలు పంపిణీ ఎమ్మెల్యే భూపాలరెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని 1000 మంది క్రిస్టియన్లకు క్రిస్మస్ గిఫ్ట్ కానుకలను అందించడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుండి అన్ని మతాల వారికి సముచిత స్థానం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ నాయకులు నజీబ్, అహీర్, పరశురాం, నరసింహులు, రవీంద్ర నాయక్, తుకారాం, మూడ రామకృష్ణ, కొమ్ము శేఖర్, మాజీ లాయక్ విఠల్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని మతాల వాళ్ళకు ప్రాధాన్యతనిచ్చుకుంటూ పండుగలు మనం తెలంగాణ రాష్ట్రంలో పండుగలకు ప్రాధాన్యత ఇచ్చి చేసుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు మనము క్రిస్మస్ సెలబ్రేషన్ సందర్భంగా ఈ క్రైస్తవులకు అందరూ కూడా నారంకేడ్ నియోజకవర్గంలో 1000 గిఫ్ట్ ప్యాకెట్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ గిఫ్ట్ ప్యాకెట్ డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత రేపు 2 లక్షల రూపాయలతోని నారంకేడ్ నియోజకవర్గంలోని క్రిస్మస్ క్రిస్టియన్ సోదరులకు సోదరులకు విందు కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విందు రేపు రెహమాన్ ఫంక్షన్ హాల్లో విందు కార్యక్రమం ఉంటుంది. మరి మన ముఖ్యమంత్రి గారు 2 రోజులు సెలవు దినం కూడా ప్రకటించడం జరిగింది. క్రిస్మస్ సందర్భంగా 24, 25 2 రోజులు కూడా సెలవు దినం కూడా ప్రకటించడం జరిగింది. అక్కడ హైదరాబాద్లో క్రిస్టియన్స్ కొరకని 10 కోట్ల రూపాయలు కేటాయించి 5 ఎకరాల ల్యాండ్ కూడా కేటాయించడం జరిగింది మంచి చర్చ్ కట్టుకోవడానికి. మరి నారంగీలో కూడా అక్కడక్కడ చర్చలు కూడా కట్టుకోవడానికి కూడా మనం ఇక్కడ సహకరించడం కూడా జరుగుతుంది. ఎన్నో చర్చలకు ఇప్పుడు కూడా మనము ప్రారంభోత్సవాలు కూడా చేసుకోవడం జరిగింది. మన ఇక్కడ నారంగి నేతగా క్రిస్టియన్ సోదరులకు సోదరులకు అందరూ కూడా అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను అందరినీ ఒకరొకరిగా కలవలేను కాబట్టి అందరికీ మీ ద్వారా క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. హాయ్, దిస్ ఇస్ స్వాతి దీక్షిత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లై టీవీ.